అందరికీ నమస్కారం. సంతానం లేని వారికి ఈ యొక్క వీడియో మంచి శుభవార్త అని చెప్పవచ్చు. మంచి ప్రత్యేకమైన వీడియో ఇది. ఎవరైతే దంపతులు పెళ్ళయి చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నారో వారికి ఈ యొక్క వీడియోలో చిట్కా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండి, ఎన్నో చిట్కాలు చేసి ఉండి విసిగి వేసారి పోయిన వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి. ఖచ్చితంగా మీకు సంతానం అయితే కలుగుతుంది. అలాగే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంతానానికి సంబంధించి ఇబ్బందులు, సమస్యలు, దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోతాయి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులకి, మీ సన్నిహితులకి షేర్ చేయండి. ఈ యొక్క వీడియోలో చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి. మరి చూడండి, ఇది ఒక చిన్న మూలికా చిట్కా. మూలికా చిట్కా చేయడం ద్వారా మనకి ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే ఒకటి చేస్తే, ఒక చిట్కా చేస్తే దీనికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఇప్పుడు నేను సంతానానికి సంబంధించి ప్రధానంగా చెప్పబోతున్నాను. అలాగే దీనికి సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మంచి పరిష్కారం అయితే మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది పచ్చని ప్రకృతి. మరి ఈ ప్రకృతిలో మనం నిత్యం కూడా ఎన్నో రకాల మొక్కలు చూస్తూ ఉంటాం. అవి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, కొన్నిటిని చూసినప్పుడు అరే దీని పేరు ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక చిన్న సందేహం అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. చూడండి, ఈ ప్రకృతిలో కనిపించేవన్నీ కూడా ఔషధ మొక్కలే. దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఇందులో ఏది లేదు, అన్నీ పనికి వచ్చేవి. అంటే ప్రకృతి అంటేనే ఔషధ మొక్కల గని. అలాగే చెట్లు, తీగలు, కాడలు, దుంపలు, ఇలా ఎన్నో రకాల గడ్డలు ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం గుర్తించాలి, సూక్ష్మ కోణంలో నిశితంగా పరిశీలించాలి. ఎందువల్లంటే మొక్కలను పోలిన మొక్కలు, తీగలను పోలిన తీగలు చాలా ఉంటాయి. వాటిని మనం గుర్తించడంలో కనుక మనం విఫలమయ్యామంటే మొదటికే మోసం వస్తుంది. మనం ఖచ్చితంగా దాన్ని బాగా నిశితంగా పరిశీలిస్తే దాని పేరేంటి, దాని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మరి నేను నిత్యం ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ కనిపించే మొక్కలు, చెట్లు, అలాగే వాటి యొక్క ఉపయోగాలు, అలాగే కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ నేను వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకు కూడా నేను వీడియో చేస్తూ ఉంటాను. ఇప్పుడు సంతాన సమస్య, ఇది చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి సంతానం కలగాలనే ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. మరి ఇది రోజు రోజు పెరిగే కొద్దిగా, వయసు పెరిగే కొద్దిగా సంతానం లేకపోతే వారికి బాధగా ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు వారు కూడా మాటలతో, సూటిపోటి మాటలతో అంటూ ఉంటారు, ఇంకా సంతానం కలగలేదా, ఇంకా నెల తప్పలేదా, ఇలా అడుగుతూ ఉంటారు. దీనివల్ల చాలా బాధాకరంగా ఉంటుందండి. మరి ఈ వీడియో చూడనంత వరకు మీరు బాధపడండి, చూశాక మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే నా యొక్క అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల కోసం ఈ యొక్క వీడియో నేను చాలా ప్రత్యేకంగా చేస్తున్నాను. దయచేసి కొంచెం మీకు ఆలస్యమైనా, కొంచెం ఇబ్బంది అయినా, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక తీగని మీరు వెతికి మరీ పట్టుకోండి. ఇది ఇలాంటి పచ్చని ప్రకృతిలో పంట పొలాల మధ్య ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సూక్ష్మంగా మనం గమనించాలి, ఇటు పైకి చూస్తే కనిపించదు, కానీ సూక్ష్మంగా వెళ్ళి చూసినప్పుడు నేలపైన ఇది ఉంటుంది. అది ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. మాగాడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అది ఒక తీగ, పొడవుగా ఉంది చూడండి. అది ఒక ఆకులు, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. అది ఒక చూడండి ఈ తీగ. ఇది ఒక తీగ జాతి మొక్క. ఇదిగో ఇవంతా కూడా అది తీగ. చూడండి, మన పైకి చూస్తే కనపడలేదు, ఇక్కడ చూస్తే ఎంత కనపడిందో, ఇదంతా కూడా అదేనండి. చూసారు కదా, దీని యొక్క ఆకులు ఆ మాదిరిగా ఉంటాయి. చూసారు కదా, ఇంకా మనం వెతికామంటే ఈ పొలం అంతా కూడా ఇదే ఉంటుంది. దీనిని దూసర తీగ అంటారు. దూసర తీగ, దూసర తీగ లేదంటే సిబ్బి తీగ లేదంటే గరుడ తీగ అని కూడా అంటారు. గరుడ తీగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ దీన్ని అన్ని ప్రాంతాల్లో దూసర తీగ అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. దూసర తీగ అంటేనే ఆయుర్వేద పరంగా ఇది పెద్దలకి అందరికీ తెలిసింది. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని పూర్వకాలంలో ఎవరైతే ఆయుర్వేదం చేసేవాళ్ళు, ఎవరైతే మంత్రగాళ్ళు అంటే తావీజులు, అలాగే యంత్రాలు ఇస్తుంటారో, చిన్న చిన్న పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు దీన్ని చూడండి, ఈ తీగని ఆదివారం అమావాస్య రోజున తీసి
దీన్ని ఒక కడియంలా చేసుకొని దీన్ని వాళ్ళ కుడి యొక్క భుజానికి కట్టుకుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఏదైనా సరే కుడి చేత్తో మందిచ్చినా లేదంటే కుడి చేత్తో యంత్రం ఇచ్చినా అది బాగా పారాలి అని. అంటే మంత్రశక్తులు బాగా పారాలి అంటే ఈ దూసర తీగ చెట్టుకి ధూపదీప నైవేద్య నీరాజ నమస్కారములు పెట్టి దీన్ని కడియంలా చేతికి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఈ చెట్టుని ఎప్పుడు కూడా వాళ్ళు కడియంలాగా వాడుతూ ఉంటారు. ఇంకా దీన్ని పూర్వకాలంలో ఎక్కువగా వ్యవసాయాల్లో ఎద్దులకి అంటే ఎద్దులకి మూతికి దీన్ని ఏం చేస్తుంటారంటే చిక్కంలా కడుతూ ఉంటారు. మనం చూడండి, మూతికి ఏదో చిన్న తీగతో చుట్టిన ఒక మూతికి ఒక రక్షణగా ఉంటుంది. మనం ఎద్దులు చూసినట్లయితే అదే ఇది. అంటే దీని ద్వారా చిక్కాన్ని తయారు చేసి ఎద్దులకి మూతికి కడుతూ ఉంటారు దూసర తీగ ద్వారా. అంటే ఇది అదే అన్నమాట. ఇలా దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రహ బాధలు తొలగిపోవాలి అంటే ఆదివారం అమావాస్య రోజున దూసర తీగకి ఖచ్చితంగా పూజ చేయాలని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు అలాగే కొన్ని మూలికా తంత్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ దూసర తీగ. ఇది అంత సాధారణమైన చెట్టు అయితే తీగ మొక్క అయితే కాదు. ఇది చాలా శక్తివంతమైనది. మరి ఇప్పుడు మనం సంతాన సమస్యలకి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక శుభదినం రోజున అంటే మంచి రోజున భార్యాభర్తలు ఎవరన్నా కానీ లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఈ చెట్టు వద్దకు వచ్చేసి ఈ చెట్టుకి మనం ధూపం దీపం నమస్కారం నీరాజనం నైవేద్యములు పెట్టేసి అంటే ఏదైనా సరే ఒక చెట్టు నుంచి మనం ఏదైనా తీసుకుంటున్నామంటే ఆ చెట్టుకి నైవేద్యం కనీసం కొంచెం పంచదార లేదా బెల్లం ముక్క కనీసం గుప్పెడ బియ్యం అయినా సరే ఇక్కడ పెట్టేసి నమస్కారం పెట్టుకోవాలి. తర్వాత దీని యొక్క ఆకులు చూసుకోండి. అదిగోండి ఆకులు, ఇదిగో ఆకులు, దీని ఆకులు, అదిగో ఈ ఆకులు. ఈ ఆకుల్ని ఒక మూడు గుప్పెడు ఆకుల్ని మనం తీసుకోవాలి. మూడు గుప్పెడు ఆకుల్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి. ఎందుకంటే మనం ప్రకృతిలో ఏం తీసుకున్నా కూడా అక్కడ చీడపీడలు కానీ లేదంటే ఏదైనా విషయానికి సంబంధించిన కీటకాలు కానీ సర్పాలు కానీ వాటిని తాకే అవకాశం ఉంది. కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఆ శుభ్రంగా నీళ్లు పెట్టి కడుక్కోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఒక పళ్ళెంలో ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో ఈ మూడు గుప్పెళ్ళు మనం తీసుకున్న దూసర యొక్క ఆకుల్ని వేసేసి బాగా పిసకాలి. ఒక 5 నిమిషాల సేపు దీన్ని పిసకాలి. పిసికితే ఏమవుతుందంటే ఇదంతా కూడా పసరలాగా అయిపోతుంది. పసరలాగా అయిపోయి మొత్తం ఆకులు అన్నీ బాగా నలిగిపోయి ఒక జిగట వంటి ఒక పసర తయారవుతుంది. దీన్ని మనం అలాగే ఒక 5 నిమిషాల పాటు అలాగే అలా ఉంచాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పసరు గడ్డగడుతుంది. దూసర తీగ పసరు గడ్డగడుతుంది 5 నిమిషాలు. ఇప్పుడు ఈ గడ్డగట్టిన దాన్ని ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్న ఆ స్త్రీ ఉందో ఆమెకి దీన్ని తినిపించాలి. ఎప్పుడు? నెలసరి సమయంలో. అంటే నెలసరి సమయంలో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఒకవేళ ఆ పసరు ఆమె తినలేకపోయింది ఆ గడ్డని అనుకోండి, దాంట్లో కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ తేనె కానీ పంచదార కానీ రుచి కోసం మాత్రమే కొంచెం కలిపేసి తినిపించవచ్చు. ఇలా ఎంత తినాలంటే కనీసం ఒక మనం 2-3 గుప్పెళ్ళు ఆకుని తీస్తాం కదా, అది గడ్డ అంతా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఎక్కువ తక్కువగా తిన్నా కూడా ఎలాంటి నష్టం లేదు. మరి దీన్ని ఎప్పుడు అంటే నెలసరి సమయంలో ఆ 3 లేదా 5 రోజులు పరగడుపున మాత్రమే దీన్ని తినాలి. పరగడుపున మాత్రమే తిన్న తర్వాత పథ్యం అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మజ్జిగన్నంతో కానీ లేదంటే వెల్లుల్లిపాయ కారం అంటారు, ఆ వెల్లుల్లిపాయ కారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే లేతగా ఉన్న పెసరపప్పు అంటే లైట్గా కొంచెం కలుపుకొని ఎక్కువ కాకుండా మరీ ముద్దముద్దకు కాకుండా కొంచెం మన పెసరపప్పుని కొంచెం తీసుకోవాలి. అంటే ఘాటైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తినకూడదు. ముఖ్యంగా మసాలాలు, అధికంగా వేడి చేసే పదార్థాలు, నీచు పదార్థాలు తినకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఇదైతే వైద్యం పనిచేస్తుంది. ఆ నెలసరి ఆ 3 లేదా 5 రోజులు మాత్రమే, తర్వాత తినవచ్చు. ఆ 3 లేదా 5 రోజులు తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ విధంగా 2 లేదా 3 నెలలు అంటే 3 నెలసరి డేట్లు సక్రమంగా చేసినట్లయితే అప్పటిదాకా చాలా కాలంగా పిల్లలు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ 3 నెలల అయ్యేలోపే సంతానం అనేది వారి గర్భం దాల్చడం అనేది జరుగుతుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పూర్వకాలంలో పిల్లలు లేని వాళ్ళకి పలాన ఊర్లో పసరిస్తారు అంటూ ఉంటారు, అది ఇదేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే మీరు ఈ యొక్క అవకాశాన్ని ఇలాంటి సమయంలో ఈ వర్షాకాలంలో వచ్చే ఈ దూసర తీగని ఉపయోగించుకోండి. అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు ఈ సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని అయితే ఉపయోగించుకొని మంచిగా ఉండండి. అయితే దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క పసరు తీసుకోవడం ద్వారా పురుషులకైతే
వేడి సమస్య, అధిక వేడి, ఒళ్ళు ఉడుకు, అలాగే కాళ్ళనొప్పులు, అతిమూత్రం వ్యాధి, అలాగే మూత్ర దోషాలు, మూత్ర సమస్యలు, మలమూత్రాలు సాఫీగా వచ్చాయి, అన్ని రకాల సమస్యలకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది. అంటే ఇది తీసుకోవడం ద్వారా స్త్రీలు తీసుకుంటే సంతానం లేని సమస్య పరిష్కారం అవుతుంది, పురుషులు తీసుకుంటే మలమూత్ర దోషాలు అంటే మూత్రానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా చాలా అద్భుతమైన వైద్యం అండి దీని ద్వారా. ఇది వర్షాకాలంలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. బాగా వెతకండి. దీన్ని దూసర తీగ పసరు అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.